ఎల్లమంచిలి పార్టీ అధ్యక్షులు ప్రగణ్ నాగేశ్వరరావు గారు,
మాడుగుల సివిజీఆర్ కుమార్ గారు, మాజీ జిల్లా ప్రజాపరిషత్ చైర్పర్సన్ లాలం భవానీ భాస్కర్ గారు, పప్పుల మాజీ శాసనమండలి సభ్యులు పప్పుల చరపతిరావు గారు, రామారాడు గారు, మాజీ శాసనసభ్యులు అందరికీ నమస్కారాలు. నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కుటుంబ నిన్నంతా కూడా ఎన్టీఆర్ స్ఫూర్తి చంద్రన్న భరోసా కింద నిన్నే చోడవరాల మీటింగ్ పెట్టి నా జీవితంలో ఎప్పుడూ చూడని విధంగా మీటింగ్ మొట్టమొదటిసారిగా మిమ్మల్ందరినీ పేరు పేరున అభినందిస్తున్నా. నేనే సైనికులు, నాకు ఏ కార్యక్రమం ఇచ్చినా బ్రహ్మాండంగా ప్రజల్లోకి తీసుకుపోయే శక్తి సామర్థ్యం ఉన్నటువంటి సైనికులు మీరు బ్రహ్మాండంగా పనిచేశారు. దీనికి పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు. ఈరోజు మన కార్యక్రమం ఇక్కడ పార్టీ ఆఫీస్ ఇనాగ్రేట్ చేసిన తర్వాత ఈ రోజంతా కూడా నియోజకవర్గమారిగా ఆత్మీయ సమావేశం పెట్టుకున్నాను. నా కుటుంబ సభ్యులతో రోజంతా గడుపుతున్నాను. అందుకే నాకు ఆనందం. ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ జెండా మోసింది మీరే. 47 జెండా మోశారు. ఇంకా మరోసారికి సిద్ధంగా ఉన్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా మన నాయకుడు ఎన్టీ రామారావు గారి స్ఫూర్తితో ముందుకు పోతారు తప్ప ఎన్నికొచ్చే సమస్య లేదు. అలాంటి మీతో ఈ రోజుంతా కలిపి మళ్ళా ఒకసారి మిమ్మల్ని ఏ విధంగా అన్ని విధాలా కుటుంబ సభ్యులను ఆదుకోవాలో ఆలోచిస్తాను. మిమ్మల్ని ఆర్థికంగా, రాజకీయంగా, ఆరోగ్యపరంగా, అదే మరిగా మీకు ఉపాధి, పిల్లలకు ఉపాధి కావాలని కానీ అన్ని విషయాలు ఆలోచించడానికి నేను ఈ రోజంతా మీద గడుపుతున్నాను. 3 రోజుల్లో ఒక రోజు కుటుంబ సభ్యులతో రేపు మళ్లీ ప్రారంభమవుతుంది బాధుడే బాధుడి కార్యక్రమం. ఒక పక్క ప్రజలతో ఉండాలి, ఒక పక్క మన పార్టీ కార్యకర్తలు సమావేశం చేయాలి. మీ కష్టాలు కాని, మీ ఇబ్బందులు కాని నేరుగా కనుక్కొని ఏం చేయాలో దానికి ఒక ప్రణాళిక తయారు చేస్తానని చెప్పని మీకు తెలియజేస్తున్నా. నేను ఒకటే మీ అందరినీ కోరుతున్నాను, మీ మీద ఒక గురుతరమైన బాధ్యత ఉంది, పవిత్రమైన బాధ్యత ఉంది. రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, భావితరాలు ఆదుకోవాలి. అది జరగాలంటే తేవాలి. చైతన్యం తీసుకొచ్చి ఇలాంటి దుర్మార్గమైన నేరస్తులు రాజకీయాల్లో ఉండడానికి అర్హత ఏం లేదు. రాజకీయాల్లో ఉండేది సమాజ హితం కోసం వస్తారు కానీ దోచుకోవడానికి, నేరాలు చేయడానికి, హత్యలు చేయడానికి కాదు. ఆ విషయమే ప్రతి ఒక్క ఇంట్లో మనం చెప్పాలి. ఇతర వల్ల రాష్ట్రం పూర్తిగా నష్టపోయింది, చాలా సమస్యలు వచ్చాయి. 3 పాలన 30 సంవత్సరాలు వెక్కెళ్లిపోయింది. రివర్స్ పాలన అన్నాడు, రివర్స్ టెండరింగ్ అన్నాడు. రివర్స్ పాలనకు శ్రీకారం చుట్టాడు. తమలో డ్రైవింగ్ సీట్ లో కూర్చున్న వ్యక్తికి డ్రైవింగ్ తెలియకపోతే ఎవరికీ తెలియదు. పిచ్చివాళ్ళు లాగంటే ఏం చేస్తారు? మిమ్మల్ని కొడతారు, ఎవరిని కొట్టుకుంటారు. ఆ పరిస్థితి రాష్ట్రంలో. అందుకని నేను మొత్తం స్పష్టంగా చెప్పాం, ఇతను ఒక శాడిస్ట్. నా సమయంలో ఒక సైనికుడు, ఇంకో పక్క ఒక ఐరన్ లెగ్ కూడా.
మనం కాపాడుకోవాలి రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి సిద్ధంగా ఉన్నారో లేరు. మిగిలిన విషయాలన్నీ పార్టీలో మనం మాట్లాడుకుందాం, అక్కడే ఫోటోలు కూడా తీసుకుందాం. ఒక అర్ధ గంట ఫోటోలకి ఒక అర్ధ గంట నేను గట్టిగా మాట్లాడితే పోలీసులు డబ్బులు ఇచ్చారు. ఈరోజు అరే సంబంధించారు ముందు నాకు ధన్యవాదాలు చెప్పారు. మీరు తర్వాత పోలీసుల కష్టాలు వచ్చినా మాట్లాడేది లేనే గుర్తుపెట్టుకోవాలి. ఎవరికి కష్టం వచ్చినా అండగా ఉండేది భయపడిపోయి వాళ్ళకు మాత్రం రిలీజ్ చేద్దాం, అందరికీ రిలీజ్ చేయాల. అంతవరకు పోరాడదాం. ధన్యవాదాలు. జై తెలుగుదేశం. మన ఎన్టీఆర్ విగ్రహం బాగా పెట్టారు. ఈ యొక్క జిల్లా కార్యకర్తలకు ఆ మనస్ఫూర్తిగా అభినందనలు. మెయిన్ రోజు విగ్రహం పెట్టారు. ఆర్మీస్ బాగా వస్తుంది. దీనికి మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఎన్టీఆర్ 100 సంవత్సరాలకు శ్రీకారం ఇది. అధికారం చేసుకుంటే కాదు, మీరు అది గుర్తుపెట్టుకోవాలి.